మీకు ఇష్టమైన సినిమా ఏంటమ్మా? అన్ని బాగుంటాయి. బాపరా పరా బంపరా పరా. ఎందుకు ఆ సినిమా ఇష్టం? ఇంకోటి ఉంది, ఇంకోసి అది మంచి బాగా ఎత్తిందమ్మా ఆ సినిమా పేరు. నేను సినిమాలు చూడను, వీళ్ళు చూసిన సినిమాలే చూస్తాను, లేకపోతే సినిమా అన్న మాట ఉండదు. చేత యాక్టర్లు, ఇప్పుడు వచ్చిన యాక్టర్లు ఎవరైతే తెలియదు నాకు, పుస్తకాల్లో చూడటమే. అవును. సో అలా మీ అబ్బాయి తీసిన సినిమాలు, బంపర్ ఆఫర్ సినిమా బాగా ఇష్టం. ఇంకోటి ఉందమ్మా, ఏవో సినిమాలు పేరు. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియర్. నేను చూడను కాబట్టి నాకు అర్థం మర్చిపోతాను. అవును. మరి ఎప్పుడైనా వెళ్ళారా అక్కడ సినిమా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు గానీ? అసలు ఎప్పుడైనా వెళ్ళారా హైదరాబాద్? మీరు వెళ్ళేదాన్ని, వెళ్తే ఒక 10 రోజులు 15 రోజులు ఉండేది. మా కోడలు అన్ని తిప్పిది, అది చూడండి చూడండి అని. మరి పల్లెటూరులో ఉంటాం కదా, చూపించేది. చూపించి ఒకసారి షూటింగ్ కి తీసుకెళ్ళమన్నాడు బాబు. అమ్మ షూటింగ్ పలాన్ దగ్గర అవుతుంది, తీసుకెళ్ళాను. అమ్మో ఆ షూటింగ్ చూస్తే నాకు ఏడుపొచ్చింది. చేసిందే 10 సార్లు చేసుకుంటా, చేసిందే 10 సార్లు చేసుకుంటా ఉండి వారు అంటే, బాబాయ్ ఈ షూటింగ్ కో ధనం ఈ ప్రజలు ఏదో 10 రూపాయలు ఇక్కడ తీసుకొని బాగాలేదురా బాగాలేదురా అని వేస్తారు. ఇంత కష్టపడి చేస్తారు అదే చెప్తాను నేను. వాళ్ళ కష్టాలు భగవంతుడికి తెలుసు, అంత కష్టపడి చేస్తారు. లేదు లేదు బాగోలేదు అని ఒకడు అంటే అందరూ కాకిలాగా ఆడమే అని అనుకుంటాను. నేను షూటింగ్ చూడలేను బాబు, నేను షూటింగ్ నేను తీసుకెళ్ళొద్దా. షూటింగ్ చేసినప్పుడు ఒక షాట్ ఓకే అయ్యేదాకా 10 సార్లు చేస్తూనే? 10 సార్లు అమ్మా, బాబోయ్ చాలా కష్టం. సో ఎవరైనా వచ్చారమ్మా ఇక్కడికి ఈ ఊరు సినిమా యాక్టర్స్ ఎవరైనా రావడం? రవితేజ వచ్చాడు, రవితేజ 2 సార్లు వచ్చాడు. తర్వాత ఇంకొక అతను వచ్చాడు అమ్మా, అతని పేరు మర్చిపోయాను, ముసలైన. ఎందుకంటే బాబుకి రవితేజ సినిమాలు హిట్ అయ్యో వరుసని 4. అప్పుడు ఇక్కడ నర్సీపట్నంలో స్టేడియంలో సన్మానం చేస్తానన్నారు అమ్మా. రమ్మంటే వాళ్ళకి వాళ్ళ నాన్నకి ఇంట్రెస్ట్ కదా. నాన్న నాకు సన్మానాలు ఏయో మీటింగ్లు ఉండడం నాకు ఇష్టం ఉండదు అని. అయ్యో బాబు నేను ఊకటేశాను, వచ్చి అక్కడ మన ఏరియా కదా అందరూ వింటారు రా అంటే వచ్చారు. అప్పుడు రవితేజ 3 రోజులు ఉన్నాడు. ఈ సీన్స్ అది చాలా బాగుంది, జగనం చాలా బాగుంది అనేవారు. ఒక ఫ్లాట్ లోనే ఉండేవారు. ఏంటేమో మా బాబు 2 ఫ్లాట్లు కొన్నాడు, కొంటే ఒక ఫ్లాట్ నాకు ఇవ్వాలా, నేను ఇల్లు కట్టుకునే వరకు నా పాత ఇల్లు అయిపోయింది, నన్ను పొమ్మను కొడుతూ జగన్ అన్నారు మన పెద్దలు ఇంట్లోకి వచ్చి అంటే నవ్వి. అయితే కింద మీరు పాలు పొంగించండి, మీతను మేము పొంగించాం అన్నారు. ఇద్దరు ఒకసారి పొంగించాం నేను వెళ్ళాను. తర్వాత పైన జయసుధ గారు కొత్తగా వచ్చారు, మద్రాసులో ఉండి వచ్చారు అనమాట. ఆవిడ పైన ఉండి పాటలు పాడి చక్రి పక్కన ఉండేవారు. ఓకే, వీళ్ళంతా ఒక దగ్గర ఉండేవాళ్ళు. వచ్చే మన రూమ్ లోకి వచ్చి మాట్లాడి వెళ్ళేవారు అందరం. మీ వంటలు బాగా ఇష్టం అంట కదా కొంతమందికి, మీరు చేసే వంటలు కూడా ఇష్టం అంట కదా, ఎవరికి ఇష్టం బాగా? పసుపులుసు, పసుపు తెలియదు కదా మనకి, పసుపు అస్సలు పసుపులాగే ఉండదు హైదరాబాద్ లో. అది అది ఆ టేస్ట్ చూపించారా? ఇక్కడ నుంచి పసుపు పట్టుకెళ్ళి పచ్చి పసుపు పట్టుకెళ్ళి అది పులి చేయమనేవాడు. మా అబ్బాయికి ఇష్టం ఇక్కడ తినేవారు కదా, అందరూ వచ్చారు. అది ఏంటండి అది ఏంటండి అని అడిగారు. ఎవరు అడిగేవారు? మా చక్రిని ఇతను అంటే కూర్చోండి తింటే తెలుస్తుంది మీకు, కూర్చోండి మా అమ్మ ఇచ్చిందని. అప్పుడు ఎంత నెయ్యి గిన్నెతో నెయ్యి ఎట్టి అప్పులు చెప్తే వేసుకుని తిని చాలా బాగుందండి ఇది ఏంటి. మా కొన్ని సినిమాలు, కొన్ని కాదు చాలా వరకు హిట్ సినిమాలే, చాలా వరకు హిట్ సినిమాలే, హిట్ అయిన సినిమాలే తీసినవన్నీ. కొన్ని కొన్ని ఎప్పుడైనా అంటే ఊహించినంత రిజల్ట్ రాకపోవడం. ఇప్పుడు మీరు చెప్పారు ఒక రోజు షూటింగ్ వెళ్ళి అక్కడ వాళ్ళు చేసిందే చేస్తూ ఉంటే చూసి నాకు చిరాకు వచ్చింది, విసుగెత్తిపోయాను అని. కానీ సినిమా వాళ్ళు ఒక అనుకునే ఒక ఆలోచనతో తీస్తారు ఖచ్చితంగా ప్రతి సినిమా బాగా జనాల్లోనికి వెళ్ళాలని. ఎక్కడో కొన్ని కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఈ సినిమాకి పెద్ద టాక్ రాలేదు, పూరి జగన్నాథ్ కి ఈ సినిమా చేయలేకపోయారు, డైరెక్ట్ చేయలేకపోయారు, ఇలా కొన్ని విమర్శలు వస్తాయి కదా మీరు అన్నట్టు అంటారు. లెక్క చేయం దేవుడి కుమారులు మానవులు ఏం బాగుంటది అంటారు బాగలేదు అంటారు. అందరికీ నచ్చినట్టు మనం ఉండలేం కదా. అవును.
ఇంకా మనం ఈ లెక్కల్లో తీసుకోము. ఇల్లు చాలా ఇష్టంగా కట్టారంట కదా, ఇంతకు ముందు నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నారా? ముందు డాబా ఇల్లే ఉండేదా? అక్కడ పెంకటిల్లు ఉండేదమ్మా ఆ స్థలంలోను. ఇది ఈ స్థలం ఖాళీ స్థలం. మా నాన్నగారు గేదెల్లి ఆవుల్లి ఇలాంటి అట్లు కట్టేవారు, వాళ్ళకి పాలిపశువులు అన్ని ఇంటి దగ్గర ఉండి. కానీ ఈ అబ్బాయి డైరెక్టర్ అయిన తర్వాత నాన్న ఇక్కడ ముందు స్థలం లేదు, వెనక అతల స్థలం ఉంటే మనకి కొంచెం బాగోలేదు అన్నారు సిద్ధాంత్ గారు. వెనక కట్టేసుకుందాము ముందు తీసేద్దాం అన్నారు. తీసేసి అతనే కట్టించాడు. మేడ మీద ఉన్నాయి రెండు కథలు. ఇంతెందుకు ఎంత ఇల్లు ఎందుకమ్మా అని, మీరు ఎక్కడెక్కడో ఉంటారు, చిన్న ఇల్లు ఇల్లు సరిపోద్ది మొక్క నాకి నాకును, మీరు ఎక్కడో టౌన్లో కొట్టుకుంటే రెంట్లు అన్నీ వస్తాయి కదా అంటే, రెంట్లు కదమ్మా పూరి జగన్నాథ్ గారు ఇల్లు అనుకోవాలి కదా, అది సొంత ఊర్లో ముందు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది పూరి జగన్నాథ్ వాళ్ళ ఇల్లు అని చెప్పుకోవాలి. మేము వచ్చినప్పుడు ఎక్కడ ఉంటాం, ముగ్గురు అందములు వస్తేనే పండక్కి పబ్బానికి అయితే కట్టిపోవన్న. మరి అలాగే వస్తారు ఊళ్ళో ఎవరికై ఏది సౌకర్యం అయినా దేనికైనా వచ్చి ఈ ఫోటోలు అన్ని తీసుకొని మీదకి వెళ్ళారు కిందకి అదే తీసుకుంటారు. అదో సరదా పూరి జగన్నాథ్ అంటే.